फ्रेंड्स चूँगी वीडियो मनु 2023 इयर अने उबोदी जनवरी कंटिन्यू अगर र्यी अने इलागे कंटिन्यू अव्वचा लेको ओवराल 2023 मैं क्रिप्टो प्रिडक्शन प्रिडक्शन तगट मेम एला प्लांसक विषयल वीडियो डिस्कस मिसक वीडियो चवर वरकू चूँगी ाना क्रोते कसारी आ सब्सक्राइब बटन क्ली मुझे कंटिव अवी फ्रेंड्स चूँगी मार्केट अने आलरे जनवरी रिकवर आव स्टार्ट सो ही रिकवर अने इलागे कंटिव अवतू उ अने चाल मंद क्वेश्चन मा ओपीनियन एटो चुदा चूँगी जनवरी मैं चला मंच रिटर्न चूसा बेस्ड आन एफओएमसी मीटिंग मन की फस्ट जान एफओएमसी मीटिंग चाला वरक 25 बेसिस पाइंट्स उड़ने मैं एक्सपेक्टेशन इध 25 बेसिस पाइंट्स उंटे ईवन फिब्रवरी मन बैड न्यूज लेकिन मार्केट र्यी अने इंकोम कंटिव अवच्छने मा एक्सपेक्टेशन काकपोते 2023 इयर मात्रं डेफिनेटगा मनकि 2022 कंटे कूडा चाला बेटर इयर काबोतुंदि अंदुलो ए रकमैन डौट लेदु काकपोते ई चिन्न चिन्न पंपुलकि एस्पेशल्गा ई बियर मार्केट राली तो मात्रं चाला जाग्रत्तगा उंडालि एंदुकंटे 2022 अंड 23 अनेदि मनकि कोल्ड लांग रफ् बियर मार्केट सो ई रफ् बियर मार्केट लो मनं चिन्न चिन्न रैलीस की चाला जाग्रत्तगा उंडाली फोमो बयिंग मात्रं वेल्लिपोडडानिकि ट्रई चेयकूडदु सो इप्पुडु चाला मंदिलो ओक रकमैन डौट उंदि निजंगा बियर मार्केट अनेदि आल्रेडी पूर्तयिपोयिंदा सो इक्कडि नुंचि 23 नुंचि బుల్ మార్కెట్ స్టార్ట్ అయినట్టేనా అని చాలా మందిలో ఒక డౌట్ మా ఒపీనియన్ ఏంటో చూద్దాం చూడండి ఇప్పటికీ కూడా ప్రపంచంలో చాలా కంట్రీస్ ఇంకా హై ఇన్ఫ్లేషన్ తో ఫైట్ చేస్తున్నాయి ఎస్పెషల్గా అయితే మేజర్ ఎకానమీస్ యుఎస్ కానీ ఆస్ట్రేలియా యూకే ఇలాంటి పెద్ద పెద్ద కంట్రీస్ అన్నీ కూడా ఎకానమీతో ఎస్పెషల్గా ఇన్ఫ్లేషన్తో ఇంకా ఫైట్ చేస్తున్నాయి సో ఇప్పటికీ కూడా బియర్ మార్కెట్ అయితే పూర్తవలేదు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి కాకపోతే గుడ్ థింగ్ ఏంటంటే యుఎస్ఏలో ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఫాస్ట్గా డౌన్ అవుతుంది మనం రీసెంట్గా వచ్చిన ఇన్ఫ్లేషన్ సిపిఐ డేటా నుంచి మనం అది చూసాం సో మనకి వీలైనంత తొందరగా ఈ 2023 ఇయర్లో ఫెడ్ పెట్టుకున్న ఈ 2% టార్గెట్ అనేది చాలా వరకు మేబీ 2023 ఇయర్ ఎండింగ్కి 2% టార్గెట్ ఇన్ఫ్లేషన్ రీచ్ అవ్వచ్చు ఒకవేళ లక్కీగా మనకి 2023 ఎండింగ్ కల్లా 2% ఇన్ఫ్లేషన్ టార్గెట్ రీచ్ అయితే కనుక మనం 2024-25 మాత్రం ఫెంటాస్టిక్ బుల్ రన్ చూస్తాం అలాగే మనకి 2023 ఇయర్లో చాలా ఎక్కువగా రెగ్యులేషన్ అనేది ఫేస్ చేయబోతాం మనకి బ్లాక్ రాక్ కానీ తర్వాత జేపీ మార్గన్ కానీ మార్గన్ స్టాన్లీ కానీ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలందరూ కూడా 2023లో మనకి క్రిప్టో రెగ్యులేషన్ అనేది చాలా టఫ్గా ఉండబోతుందని చెప్తున్నారు అది నిజమే ఎందుకంటే 2023 మనకి 2023 తీసుకొచ్చిన బ్యాడ్ మెమరీస్ అన్నిటికీ కూడా ఒక రెమెడీ ఇయర్ 2022లో మనకి ఫెయిల్ అయిన లోనా కానీ ఎఫ్టిఎక్స్ కానీ ఫెయిల్యర్స్ అన్నిటి నుంచి కూడా గవర్నమెంట్స్ ఎన్నో టఫ్ రెగ్యులేషన్ తీసుకునే అవకాశం ఉంది సో అవన్నీ అలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే మనకి రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అందుకని ఆబ్వియస్లీ 2023 ఇయర్ కూడా టఫ్గా ఉండబోతుంది కాకపోతే మనకి గుడ్ థింగ్ ఏంటంటే సిల్వర్ లైనింగ్ ఏంటంటే ఈ టఫ్ రెగ్యులేషన్ ఎప్పుడైతే ఉంటుందో మనకి ఇన్స్టిట్యూషనల్ అడాప్షన్ అనేది పెరుగుతుంది మోర్ రిటైల్ అడాప్షన్ కూడా పెరుగుతుంటుంది దీనివల్ల క్రిప్టో అడాప్షన్కి మాత్రం లాంగ్ టర్మ్లో ఇది గ్రేట్ న్యూస్ సో షార్ట్ టర్మ్లో రెగ్యులేషన్స్ మన వల్ల మనం కొంచెం ఇబ్బంది పడొచ్చు కానీ లాంగ్ టర్మ్లో ఇది గ్రేట్ న్యూస్ సో క్రిప్టో ఇన్వెస్టర్స్ పెద్దగా వర్రీ అవ్వాల్సిన విషయం లేదనేది మా ఒపీనియన్ తర్వాత మనకి ఏమైనా రిస్క్ ఉందా ప్రస్తుత పరిస్థితుల్లో ఏమైనా రిస్క్ ఉందా క్రిప్టోలో అంటే ఉంది ఆ రిస్క్ ఏంటంటే మార్కెట్ కొంచెం రికవర్ అయినా కూడా చాలా ఎక్కువగా ఫేక్ ప్రాజెక్ట్స్ అనేవి వచ్చేస్తుంటాయి సో క్రిప్టో ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ స్కామ్ ప్రాజెక్ట్స్తో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరో చెప్పారని మాత్రం 100x గెయిన్స్ కోసం ఎప్పుడు చేస్ చేయకూడదు ఈ రిస్క్ అనేది క్రిప్టోలో ఎప్పుడు ఉంటుంది ఈ ర్యాలీస్ టైంలో ఆ రిస్క్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది సో చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత ఎస్పెషల్గా ఇండియన్ క్రిప్టో ఇన్వెస్టర్స్కి మాత్రం ట్యాక్స్ ఫైలింగ్ టైం అనేది దగ్గరలో వస్తుంది సో దానికి తగ్గట్టుగా మీరందరూ ప్రిపేర్ అయ్యి ఉండండి లేదంటే గవర్నమెంట్ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది సో ఇండియన్ ఇన్వెస్టర్స్కి అది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అందుకే ఇలాంటి మార్కెట్లో ఈ రిస్క్లన్నిటి నుంచి మనం జాగ్రత్త పడాలంటే ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ అనేది క్రిప్టో మిస్ అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది మాత్రమే మన గోల్స్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అందుకే ఆల్వేస్ డూ యువర్ ఓన్ రీసెర్చ్ సో రీసెర్చ్ చేయకుండా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది తర్వాత 2023లో మా ప్లాన్ ఎలా ఉండబోతుందో చూద్దాం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మేమైతే ఈ చిన్న చిన్న ర్యాలీస్కి టూ మచ్గా ఎగ్జైట్ అవ్వట్లేదు అట్ ద సేమ్ టైం రీసెంట్గా క్రాష్ అయిన మార్కెట్స్ కూడా మేము పెద్దగా ఫీల్ అవ్వట్లేదు క్రిప్టో మీద మాకు ఆల్రెడీ చాలా మంచి నమ్మకం ఉంది కాబట్టి మేము కాన్స్టెంట్గా
క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే మనం 20-30% ర్యాలీస్ కోసం క్రిప్టోలో లేము, లైఫ్ చేంజింగ్ గెయిన్స్ అనేది మనకి ఇక్కడ రావాలి. అందుకే వీఆర్ ఇన్ క్రిప్టో ఫర్ లాంగ్ టర్మ్. సో అందరూ కూడా మనకు తెలుసు వీఆర్ ఆల్ ఇన్ ద క్రిప్టో ఫర్ లైఫ్ చేంజింగ్ గెయిన్స్. అలాంటి లైఫ్ చేంజింగ్ గెయిన్స్ రావాలంటే ఇక్కడ మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా పేషెన్స్తో కూడా ఉండాలి. సో మా ప్లాన్ అయితే అది. తర్వాత 2023 అనేది మ్యాక్సిమం ఒక రేంజ్ బౌండ్ ప్రైస్లోకి వెళ్ళొచ్చు. మేబీ మనం 16,000 నుంచి స్టార్ట్ అయ్యాం, 35-40,000 కూడా 2023 వెళ్ళొచ్చు. నిన్న ఒక వీడియోలో కూడా చూసాం, 2019లో కూడా మనం అలాంటి పద్ధతులను చూసాం. సో సిమిలర్ సిచ్యువేషన్ అనేది మనం 2023లో కూడా చూడడానికి అవకాశం ఉందనేది మా ఒపీనియన్, బయట ఉండే పరిస్థితులను బట్టి. సో మేబీ మనం 35-40,000 కూడా వెళ్తే వెళ్ళొచ్చు 2023లో ఈజీగా. కానీ ఏదో ఒక టైంలో మళ్ళీ మనం 2021 లాంటి స్ట్రాంగ్ ర్యాలీస్ కాకుండా చిన్న చిన్న రిలీఫ్ ర్యాలీస్ చూస్తూ అగైన్ మార్కెట్ అనేది కరెక్షన్స్ ఎక్కువగా అవడానికి అవకాశం ఉంది. సో ఈ చిన్న చిన్న పంప్స్తో చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకే ఈ టైంలో ఏ టైంలో ఎలాంటి కాయిన్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్, 2023లో మనం ఏం చేస్తే 2024-25 టైం కల్లా మనం లైఫ్ చేంజింగ్ గెయిన్స్ చేయడానికి అవకాశం ఉంది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మేము అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాం. తర్వాత ఇంకా మా ప్లాన్ ఏంటంటే ఎస్పెషల్గా 2023లో మనకి చాలా చాలా డిసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎన్నో రిస్కుల నుంచి మనం బయటపడాల్సి ఉంటుంది. వాటికన్నిటికీ కూడా మనం కావాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మనం తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మన మెయిన్ ఫోకస్ అనేది 2023లో ఎయిర్ డ్రాప్స్ కానీ, మార్కెట్ క్యాప్, స్మాల్ మార్కెట్ క్యాప్ కాయిన్స్ ప్లస్ ఫండమెంటల్ స్ట్రాంగ్ కాయిన్స్, లాంచ్ ప్యాడ్స్, ఇలాంటి ఎన్నో ఆపర్చునిటీస్ మీద మా ఫోకస్ ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాం, ఎలాంటి ఎయిర్ డ్రాప్స్ ఉన్నాయి, ఎలాంటి స్మాల్ మార్కెట్ క్యాప్ కాయిన్స్కి వెళ్తే బాగుంటాయి. స్మాల్ మార్కెట్ క్యాప్ కాయిన్స్ అనేది చాలాసార్లు ఫెయిల్ అవడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి వీటిని చూస్ చేసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే లాంచ్ ప్యాడ్స్ కూడా మనకి మంచి ఆపర్చునిటీ. సో ఇలాంటి విషయాలన్నింటినీ మేము ఫోకస్ పెట్టడంతో పాటు మీకు కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాం. తర్వాత మీరు ఇలాంటి అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక మా ఛానల్లో ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు, ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీలైనంత వరకు కూడా ఈ పాజిటివిటీని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయండి. దాంతోపాటు మన సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా మేము చాలా చాలా ఎక్సైటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకురాబోతున్నాం. వీలైనంత తొందరలో మేము వీక్లీ లైవ్స్ కూడా మీకు కండక్ట్ చేసి మీ క్వశ్చన్స్ని డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాం. మ్యాక్సిమం కుదిరితే కనుక నెక్స్ట్ సండే నుంచి మేము వీక్లీ లైవ్ పెట్టడానికి ట్రై చేస్తుంటాం ఎవ్రీ సండే. సో ఈ వీక్లీ లైవ్ కూడా మీకు చేస్తాం. తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబర్కి స్పెషల్గా ఎయిర్ డ్రాప్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎయిర్ డ్రాప్స్ ప్రాజెక్ట్ కాదు, మా తరపు నుంచి సబ్స్క్రైబర్స్కి ఎయిర్ డ్రాప్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. తర్వాత ట్రేడింగ్ సిగ్నల్స్ ఛానల్ కూడా ఒకటి టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. సో కొంతమంది సెలెక్టెడ్ మెంబర్స్ని ఆ ట్రేడింగ్ ఛానల్కి కూడా యాడ్ చేస్తాం. సో ఇలాంటి అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీలైనంత వరకు కూడా మా ఎవ్రీ వీడియోస్కి కూడా మీ లైక్ అండ్ సపోర్ట్తో మా ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ టైం.